హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనము రాయనపాడు రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. రీసెంట్గా వచ్చిన ఫ్లడ్స్లో ఈ స్టేషన్ ఏంటంటే బాగా ఎఫెక్ట్ అయితే అయింది. మనం ఆ గుణదల రైల్వే స్టేషన్ గురించి వీడియో తీసినప్పుడు చాలామంది రాయనపాడు రైల్వే స్టేషన్ గురించి కూడా ఒక వీడియో తీయందని అయితే చెప్పారు. అలాగే ఈ స్టేషన్కి సంబంధించిన రెనోవేషన్ పనులు కూడా జరుగుతున్నాయి. అంటే స్టేషన్కి కొత్త బిల్డింగ్ కడుతున్నారు, అలాగే ప్లాట్ఫారాలు కూడా డెవలప్ అయితే చేస్తున్నారు. ఈ స్టేషన్ ఏదైతే ఉందో ఇది హౌరా మెయిన్ లైన్ కింద అయితే వచ్చింది. హైదరాబాద్ హౌరా మెయిన్ లైన్ కింద అయితే వచ్చింది. విజయవాడ స్టేషన్ కి రద్దీ తగ్గించడం కోసం ఇది శాటిలైట్ స్టేషన్ గా అయితే యూజ్ చేస్తున్నారు. ఈ స్టేషన్ కి అయితే 25 ట్రైన్లకి అయితే హాల్టింగ్ అయితే ఉంది. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి RYP, విజయవాడ డివిజన్ లోని సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కింద అయితే వచ్చింది. ఇంకా ఈ స్టేషన్ గురించి నేను మంత్లీ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను, ఎందుకంటే స్టేషన్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి కాబట్టి మంత్లీ అప్డేట్ ఇస్తాను. అలాగే ఇప్పుడు ఈ స్టేషన్ యొక్క మెయిన్ బిల్డింగ్ వైపు వెళ్ళి కూడా చూపిస్తాను. మీరు చూసుకోవచ్చు, ఇదే స్టేషన్ మెయిన్ బిల్డింగ్ అన్నమాట. ఇక్కడ నేను గమనించిన దాని ప్రకారం పనులైతే అంత ఇదిగా అయితే జరగట్లేదు. ఇంకా మ్యాన్ పవర్ అయితే పెంచాల్సి అయితే ఉంది. రీసెంట్గా వచ్చిన ఫ్లడ్స్ వల్ల ఇది ఎఫెక్ట్ అయింది కాబట్టి అప్పటి నుండి అయితే పనులు స్లో అయినాయని నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఇది ఏదైతే ఆ స్టేషన్ ఉందో రాయనపాడు స్టేషన్, ఈ స్టేషన్ ఏంటంటే మా హైదరాబాద్ హౌరా మెయిన్ లైన్ కింద వచ్చింది. అలాగే హైదరాబాద్ చెన్నై మెయిన్ లైన్ కింద అయితే వచ్చింది. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్ళే వెహికల్స్ ఏంటంటే మెయిన్ స్టేషన్ అయితే కన్ఫామ్గా వెళ్ళాల్సిందే. అదైతే ఆ ట్రైన్స్ అయితే ఇక్కడ ఆగవు. హైదరాబాద్ నుండి హౌరాకి వెళ్ళే లైన్ ఏదైతే ఉందో, అంటే వైజాగ్ కానీ అటు వెళ్ళే లైన్ ఇక్కడే స్టాప్ అన్నమాట. ఇక మెయిన్ స్టేషన్కి అయితే వెళ్ళవు. ఇక్కడ మీరు చూసుకొచ్చు స్టేషన్ యొక్క ఓల్డ్ బిల్డింగ్ కూడా, ఇది ఓల్డ్ బిల్డింగ్ అన్నమాట. మీరు ఇందాక వెనకాల చూసింది వచ్చేసి కొత్త బిల్డింగ్ అన్నమాట. ఈ స్టేషన్ రినోవేషన్లో భాగంగా ఏంటంటే ఇంకా రోడ్లు, అంటే ఈజీ యాక్సెస్ ఉండడానికి రోడ్లు నిర్మిస్తాం అనుకుంటున్నారు. అలా లైటింగ్ కానీ ప్లాట్ఫారాలు కానీ ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు. మీరు ప్లాట్ఫారాల వైపు కూడా చూసుకోవచ్చు, పిట్టగోడ ఇవన్నీ నిర్మించి అయితే ఉన్నారు. ప్లాట్ఫారాలు కూడా బాగా అయితే డెవలప్ అయితే చేస్తున్నారు. ఇంకా ప్రజెంట్ పనులు అయితే చాలా స్లోగా అయితే జరుగుతున్నాయి. ఫ్యూచర్లో ఇంకా మ్యాన్ పవర్ పెంచి పనులు అయితే కంప్లీట్ అయితే స్టేషన్ అయితే చాలా బాగుండిద్ది. ఇది ఇంకో విషయం మీకు చెప్పాలి, అమరావతికి అయితే ఇది చాలా కన్వీనియంట్గా అయితే ఉండిద్ది. అమరావతి వెళ్ళడానికి అంటే ఇక్కడ నుండి విజయవాడ బైపాస్ కంప్లీట్ అయితే ఏంటంటే ఇక్కడ నుండి బైపాస్ ఎక్కి అమరావతి వైపు ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్కడానికి 6 కిలోమీటర్లు, అంటే 6 కిలోమీటర్లలోనే ఇటు నుండి అయితే వెళ్ళిపోవచ్చు. విజయవాడ మెయిన్ స్టేషన్ ఏంటంటే ఇక్కడ నుండి 12 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండిద్ది. ఇన్కేస్ మీరు అమరావతి వెళ్ళాలన్న విజయవాడ స్టేషన్ నుండి ఒక 10 to 15 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయాల్సి అయితే ఉండిద్ది. ఇక్కడే ఆగిపోతే ఏంటంటే ఇక్కడ నుండి బ్రిడ్జ్ ఎక్కి సీడ్ యాక్సెస్ రోడ్ వైపు నుండి అమరావతి సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. చాలా యూస్ఫుల్ అయింది. ఫ్యూచర్లో ఈ స్టేషన్ అయితే చాలా రద్దీగా అయితే ఉండిద్ది అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అమరావతి సైడ్ కూడా ఎటువంటి స్టేషన్స్ లేవు కాబట్టి ఫ్యూచర్లో అటువైపు కూడా స్టేషన్స్ డెవలప్ చేస్తారు కాబట్టి ఇదే దీన్నే మెయిన్ స్టేషన్గా అయితే యూజ్ అయితే చేస్తారు అమరావతికి అయితే నేను అనుకోవడం. దాని ఇక్కడ పనులు కూడా 2019లో దీన్ని అయితే శాటిలైట్ స్టేషన్గా అయితే గుర్తు శాటిలైట్ స్టేషన్గా అయితే చేశారు. అప్పటి నుండి ట్రైన్లు అయితే ఇక్కడే ఆగిపోయి ఇక్కడ నుండి వెళ్తున్నాయి. ప్రజెంట్ నేను ఇప్పుడు ప్లాట్ఫారాల వైపు కూడా వెళ్తాను, అక్కడ పనులు ఎలా జరిగినాయో మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాను. ఇక్కడ నుండి మీరు చూసుకోవచ్చు వ్యూ ఎలా ఉందో. ప్లాట్ఫామ్ 1 దగ్గర అయితే పనులు అయితే జరుగుతున్నాయి. పైన రేకులు అవన్నీ పెడుతున్నారు, మీరు చూసుకోవచ్చు పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3 కూడా డెవలప్ చేయాల్సి అయితే ఉంది. ఫ్యూచర్లో అవి కూడా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ గమనించిన దాని ప్రకారం మొత్తం ఇక్కడ 7 ట్రాకులు అయితే ఉన్నాయి. గూడ్స్ ట్రైన్లు అయితే ఎక్కువగా తిరుగుతున్నాయి. గూడ్స్ ట్రైన్లకి ఒక 4 ట్రాకులు వదిలేసిన ఏంటంటే మిగతా 3 ట్రాకులు ఈ ట్రైన్స్ మన శాటిలైట్ స్టేషన్కి అయితే దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో అయితే చాలా యూస్ఫుల్ అయితే అయ్యిద్ది స్టేషన్ని. ఇంకా డెవలప్మెంట్ అయితే చేయొచ్చు స్టేషన్కి అయితే, ఎందుకంటే అమరావతికి అయితే చాలా దగ్గర అవుతుందని అయితే నేను చెప్తున్నాను. నేను గమనించిన దాని ప్రకారం ఇంకా మ్యాన్ పవర్ పెంచి ఇక్కడ పనులు ఇంకా చేస్తే ఏంటంటే చాలా యూస్ఫుల్ అయితే అయ్యిద్ది స్టేషన్ అయితే. ఈ గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది కదా, ఇదైతే కొండపల్లి పై నుండి అయితే వెళ్ళిద్ది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుండి రాయనపాడు చెరువు కూడా దగ్గరలో ఉండిద్ది. అలాగే NTTPS ప్లాంట్ కానీ అవన్నీ కొండపల్లి స్టేషన్ ఇవన్నీ దగ్గరలో అయితే ఉంటాయి. ఇటువైపు నుండి వెళ్తే ఇటు వెనక్కి వెళ్తే ఏంటంటే విజయవాడ సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఇక్కడే డైవర్షన్ తీసుకొని వైజాగ్ హౌరా వైపు అయితే ఇది వెళ్ళిపోయిద్ది, విజయవాడ మెయిన్ స్టేషన్కి అయితే రాకుండా. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.